మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ సహజంగా ఇప్పటి వరకు బ్యాంక్ కార్డ్స్ రావటం మీ కార్డు డీటెయిల్స్ లేదా బ్యాంకు డీటెయిల్స్ అడిగి మీ బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకోవటం లేదా ఓటీపీలు అడగటం ఈ స్కామ్లన్నీ మీరు వినున్నారు చూస్తున్నారు కానీ అంతకు మించిన ఓ స్కామ్ మీకు నేను చెప్పబోతా ఉన్నాను టీవీ వేదికగా ఒక క్లియర్ కట్ స్కామ్ని మీకు చెప్పబోతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అమ్మాయిలు కావాలని హనీ ట్రాప్ చేసేటువంటి స్కాము దీని వెనకాల ఎవరున్నారు ఉన్నారు అనేటువంటిది కూడా రాబోయే కాలంలో తేడాల్సిన సంవత్సరం అయితే ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని యాప్ని ఇప్పటికే పట్టుకుంటూ ఉన్నారు ముంబైలో ఒక రకమైనటువంటి యాప్ని ఆ యాప్ అనుకున్నటువంటి నిర్వాహకుడిని పట్టుకున్నారు ఇప్పటికే ఆ న్యూస్లో మీరు చూస్తున్నారు మీకు అమ్మాయి పేరుతో కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా మీకు తోడు కావాలా మీరు సింగిల్గా ఉన్నారా మీరు డిప్రెషన్లో ఉన్నారా మీరు బాధలో ఉన్నారా మీరు పబ్బుకి వెళుతున్నారా మీరు క్లబ్బుకి వెళుతున్నారా పబ్బుకి వెళ్ళటానికి క్లబ్కి వెళ్ళటానికి మీకు తోడు కావాలా ఇలా రకరకాల ప్రశ్నలు మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు టెంప్ట్ అయితే అవును అమ్మాయి నేను పబ్కి పోవటానికి నాకు తోడుగా కావాలి లేదా క్లబ్కి పోవటానికి నాకు తోడుగా కావాలి లేదా నేను డిప్రెషన్లో ఉన్నాను నాకు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా కొనసాగాలని ఉంది నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి ఇలా ఎవరైనా అటెంప్ట్ అయ్యి వాళ్ళని అడిగారు అంటే వెంటనే మరొక యాప్ ఉంది మీరు రిజిస్టర్ కాండి రిజిస్టర్ అయ్యి కాగానే మీకు ఒక అమ్మాయిని మేము కేటాయిస్తామని చెప్పేసి చెప్తారు ఖచ్చితంగా ఒక వారం పాటు ఒక నెల పాటు ఇలా ఛార్జెస్ని బట్టి మొదటిసారి ప్రీ ప్రీమియం అంటారు ఫ్రీగానే గర్ల్ ఫ్రెండ్ సప్లై చేస్తాం వన్ మంత్ వరకు అని అంటారు సహజంగానే ఎవరైనా ఫ్రీగానే వస్తుంది మన రూపాయి ఖర్చు పెట్టే పని లేదు ఫ్రీగానే ఇస్తున్నారు కదా అని చెప్పేసి టెంప్ట్ అయిపోయి ఆ యాప్లో కనుక రిజిస్టర్ అయితే తర్వాత ఆ అమ్మాయిని పరిచయం చేస్తారు ఇక్కడ అంతవరకు బాగానే ఉంటుంది అమ్మాయి పరిచయం అవుతుంది మాట్లాడుతుంది ఆ పరిచయం కొన్నాళ్ళు ఒక నాలుగైదు రోజులు మంచిగానే కొనసాగచ్చు తర్వాత క్రమంలో పబ్కు పోయినప్పుడు క్లబ్కి పోయినప్పుడు మందు తాగినప్పుడు మీకు అన్ని విషయాలు తోడుగా ఉండే క్రమంలో ఆ అమ్మాయి మిమ్మల్ని టెమిట్ చేస్తుంది ఆ అమ్మాయి మీతో మాటలు కలుపుతుంది టెమిట్ చేసే క్రమంలో సెక్స్ వల్గా దగ్గరయ్యే పని చేస్తుంది తర్వాత అక్కడ వరకు విషయం ఒక రకం ఉంటుంది తర్వాత మరో రకంగా ఉంటుంది శారీరకంగా కలిసిన మరో చను నుంచి నువ్వు మత్తు మంది ఇచ్చి నా మీద అత్యాచారాన్ని పాల్పడ్డావు నీ మీద కేసు పెడుతున్నాను నీ మీద అత్యాచారం కేసు పెడుతున్నాను అంటూ స్టార్ట్ అవుతుంది అత్యాచారం కేసు అనే దాన్ని ఒక బ్లాక్మెయిల్గా పెట్టుకొని డబ్బులు గుంజే పను మీ జీవితాన్ని కొలాప్ చేసే పను ఇవన్నీ జరుగుతూ ఉంటే పచ్చకించి డబ్బుల కోసం జరిగేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ గేమ్గా దీన్ని చూడవచ్చు అని చెప్పాలి సో జర జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మెసేజ్లు కానీ ఫోన్లు కానీ మీకు వస్తాయి మీకు తోడు కావాలా మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలంటే మాకు కాల్ చేయండి లేదా మీకు తోడు కావాలంటే మాకు కాల్ చేయండి మీకు పబ్కి వెళ్ళడానికి తోడు కావాలంటే మాకు కాల్ చేయండి ఇలా ఎవరన్నా మెసేజ్ కనుక కాల్స్ వస్తే వాటిని క్లియర్ కట్గా అవైడ్ చేయండి అలాంటి కాల్స్ నమ్మద్దు ఇప్పటివరకు లోన్లు తీసుకోవడానికి కాల్ చూసాం బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడానికి కాల్ చూసాం ఓటీపీని చెప్పడానికి కాల్ చూసాం ఇది అంత గమించిన స్కమ్ ఎందుకంటే ఇప్పటికే లోన్ల విషయంలో ఓటీపీల విషయంలో బ్యాంక్ డీటెయిల్స్ విషయంలో జనం గతం కంటే కొంత చైతన్యమయ్యారు అంత ఈజీగా ఎవరు మెసేజ్ నమ్మే పరిస్థితి లేదు ఫోన్లు వచ్చినా అవేర్ చేస్తూ ఉన్నారు గతం మీద పోలిస్తే సోషల్ మీడియా కారణంగా ఖచ్చితంగా జనం అవేర్నెస్ అయ్యారు జనం మేలుకున్నారు కానీ ఈ అమ్మాయిల కాల్స్ అనేసరికి సహజంగానే కొంత టెంప్ట్ అయ్యే బ్యాచ్ ఉంటుంది అది డిప్రెషన్లో ఉండి లవ్ ఫెయిల్ అనేటువంటి వాళ్ళు కావచ్చు సింగిల్ మెన్ కావచ్చు లేదు సొల్లు వాళ్ళు కావచ్చు వీళ్ళనే వాళ్ళు టార్గెట్గా చేసుకుంటారు అంటే ఎవరైతే లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నారో ఎవరైతే ఒంటరి పురుషులుగా భావిస్తూ ఉన్నారో ఎవరైతే కొంత డిప్రెషన్ మోడ్లో ఉన్నారో ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళ గానే ఈ రాకెట్ నడుస్తూ ఉంది ముంబైలో మన ఈ మధ్యన ఒక యాప్కి సంబంధించి పబ్బుకు తోడు అని పేరుతోటి ఒక యాప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో నుంచి గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేసేటువంటి ఖర్చులు ఒకటి స్టార్ట్ అయింది ఆ పేరుతో రకరకాల దందాలు నడుస్తున్నాయి కారణంతో ముంబై పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి కాల్స్ ఇవి రకరకాల రాష్ట్రాలు రకరకాల పేర్లతో రకరకాల యాప్ల పేర్లతో నడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు వీటిని కాల్స్ని అవైడ్ చేయండి ఇలాంటి వాటిని నమ్మొద్దు మీరు హనీ ట్రాప్లో ఇరుక్కొని మీ జీవితాన్ని కొలాప్ చేసుకోవద్దు ఇది బయటికి ఎవరు చెప్పుకోలేరు మన వాస్తవంగా మీడియాకి వచ్చి కానీ బయట ఫ్రెండ్స్ కానీ చెప్పుకో ఒక్కసారి హనీ ట్రాప్లో పడ్డారంటే మీ వైపు కూడా తప్పు ఉంటుంది మీరు కూడా వాళ్ళు టెమిట్ చేస్తే ఆ టెమిటేషన్లో ఆమెతో శారీరకంగా కలవటం మీ తప్పుగా మారిపోతుంది కాబట్టి మీకు మీరుగా రక్షించుకోవడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కష్టంగా మారుతుంది కాబట్టి ఎవరు చెప్పుకోవడానికి అంత ఇక ఇష్టపడరు ప్రత్యేకించి కొద్దిగా ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సెలబ్రిటీలు కూడా ఈ ఉచ్చిలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది కొద్ది జర జాగ్రత్తగా ఉందండి